हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। मन चैनल चूस्तुन्नट्लयिते लाइक चेयंडि, शेर चेयंडि, कामेंट चेयंडि। वाळ्ळ वीडियो वच्चेसि पप्पु चार चेसुकुन्ना। पप्पु चार चाला टेस्टीगा उंटुंदि, ओकसारि मीरु कूडा इला ट्रई चेयंडि, चाला इष्टंगा तिंटारु पिल्ललु कूडा। नेनैते रेंडु ग्लासुलु पप्पु तीसुकुन्ना, अदि कडिगेसि असलु तगिनंत वाटर पोसुकुन्ना। वाटर पोसुकोनि पक्कन पेट्टेसुकुन्न तर्वात ఆటలో ఏమేమి కావాలో చూద్దాం। టమాటాలు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ అట్లా ముక్కలు కోసేసుకొని కడిగి పెట్టుకున్న దాంట్లో అలా వేసుకున్న తర్వాత వేసుకోండి। అలా వేసుకున్న తర్వాత దాన్ని మొత్తాన్ని కలిపేసేయండి। మొత్తం కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం। కారం ఎందుకంటే ఒక స్పూన్, నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసా కదా, పచ్చిమిర్చి వేసినందుకు కారం తక్కువగా ఉంటే బెటర్। ఇంక ఇవన్నిటిని కలిపేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్, చివరిలో ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు, ఒక నిమ్మకాయ సైజు కొంచెం లైట్గా చింతపండు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకుండా ఉండొచ్చు। ఇంకా మూడు నాలుగు విజులు వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అది ఆవిరి మొత్తం పోయినాక ఉంచుకున్న, చూసారా అలా అనుకున్న తర్వాత తింపుకొని ఉడికిందో లేదో చూసుకుందాం। చూసారా గట్టిగా అయితే ఉడికింది। టమాటా ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే బాగా ఉడికాయి। ఇంకా దాంతో పప్పు గుత్తు ఉంటుంది కదా, పప్పు గుత్తుతో అలా బాగా మెత్తగా ముద్దపప్పులాగా వచ్చిన లాగా చూసుకున్న తర్వాత చూసారా మళ్ళీ సాల్ట్ కొంచెం వేసుకున్నాను। సాల్ట్ పప్పులో వేస్తే ఉడకదు కాబట్టి పప్పు ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుని మళ్ళీ లాస్ట్లో సరిపోతే వేసుకోవచ్చు, సరిపోకపోతే వేసుకోవచ్చు, సరిపోతే ఇంకా అలా కంటిన్యూ చేసి తినేయచ్చు। చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో, చూసారా మనం వేసిన ఆయిల్ ఉంది కదా, ఆయిల్ పైకి అలా అలా రావాలి। ఇంకా ఒక గ్లాసు వాటర్ తీసుకోవాలి, పప్పుచారు కదా గ్లాసుడు। మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, మీరు ఎన్ని గ్లాసులు తీసుకున్నారో ఫస్ట్లో దాని ఎగ్జాంపుల్, నేనైతే 2 గ్లాసులు తీసుకున్నా కదా పప్పు, అందుకనే వాటర్ ఒక గ్లాస్ తీసుకున్నా। బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ని చూసుకున్న తర్వాత ఇంకా గ్యాస్ మీద పెట్టేసుకొని పప్పు కావాలి, తాలింపులు, తాలింపు గింజలు, కరివే, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఇప్పుడు పోపు పెట్టుకున్నా చూద్దాం। పోపు పెట్టుకున్న తర్వాత ముందుగా ఆయిల్ పోసుకున్నా పోపులో, పోపు పెట్టుకోవటానికి ఒక గిన్నె తీసుకొని గ్యాస్ మీద పెట్టుకొని ఆయిల్ తీసుకొని 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ని తీసుకొని దాంట్లో ముందుగా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత అది ఉల్లిపాయ అనేది ఎర్రగా మాగినాక ఉల్లిపాయలలో ఉల్లిపాయ బాగా ఎర్రగా వచ్చిన తర్వాత కలుపుకోవాలి। 2 లేదా 3 సార్లు కలుపుకొని ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఉల్లిపాయలు పొట్టు తీసుకొని ఆ ఉల్లిపాయలు అనేది అలానే వేసుకుంటే మనం తినేటప్పుడు ఉల్లిపాయ చాలా టేస్టీగా ఉంటుంది।
తిని చూడండి. ఎల్లిపాయ తినని వాళ్ళు ఉంటారు, ఎల్లిపాయ తింటే ఎముకలు స్ట్రాంగ్గా గట్టిగా ఉంటాయి. జీలకర్ర, ఎల్లిపాయ ఇవి రెండు ప్రతి ఒక్క కూరలో వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. అవి మన ఒంటికి ఎంతో ఆరోగ్యానికి మంచిది. తాళిం గుంజలు కూడా వేసుకున్నా. మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత బాగా అలా వచ్చి నూనె మొత్తం పైకి రావాలి. రెండు ఎండుమిరపకాయలు తీసుకున్నా. ఎండుమిరపకాయలు వేసుకుని బాగా అవి మొత్తం ఎర్రగా మాగిందాక, ఎర్రగా ఉడికిన ఎర్రగా ఇగిందాక చివరిలో కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకున్నప్పుడు చిందులు పడతాయి కానీ దూరంగా ఉండండి. దాని మీద మూత వేసుకుంటే వేసుకోవచ్చు. నేను ఎందుకంటే మీడియం తక్కువలో పెట్టుకున్నా కాబట్టి ఇప్పుడు అయిపోయింది కదా. ఆ పోపు అనేది మీరు ఆల్రెడీ పెట్టుకున్న పప్పు ఉంది కదా, ఉన్నడుకు పెట్టుకున్న పప్పు, దాంట్లో వేసుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే ఆ పోపుని పప్పుని తీసుకెళ్ళి పోపులో పోస్తారు. అలా అయితే కూర టేస్టీగా ఉండదు, వగరగా ఉంటుంది, అసలు ఆ టేస్ట్ అనేది అనిపించదు. మీరు ఇలా చేయండి. సాంబార్ పొడి వేసుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్ సాంబార్ పొడి వేసుకుని కొంచెం లైట్గా ఒకసారా అలా అరిగిందాక ఉంచుకొని మరుగుతున్నప్పుడే సాంబార్ పొడిని ఒక స్పూన్ వేసుకొని బాగా మరగనిద్దాం. లాస్ట్లో కొంచెం మీ దగ్గర ఉంటే కరివేపాకు వేసుకోండి, లేదంటే అలానే ఉంచుకోవచ్చు. ఇంకా ఇప్పుడు అయితే దింపేసుకొని తినేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పోపులో అయితే చారుని పోయొద్దు, పోపే తీసుకెళ్ళి చారులో వేయండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.